नमस्ते अन्ना अंदर की नमस्कार राजन्न सिरिसिल्ल जिल्लाकु चेंदिन नलुगुरु युवकुलु निजामाबाद जिल्लाकु चेंदिन ओक युवकुडु दुबाई एयरपोर्ट लो चिक्कुकुन्नारु दुबाई लोने ओक कंपनी सिरिसिल्ल मरियु वेमुलवाड निजामाबाद जिल्ला एजेंट्ल द्वारा इंटर्व्यूलु निर्वहिंची दुबाई की पंपिंचारु दुबाई लो मंची जीतालु अलागे मंची पनी उंटुंदनि चेप्पि युवकुलकु चेप्पडंतो అప్పులు చేసి మరీ వారు దుబాయికి రావడం జరిగింది దుబాయికి వచ్చిన తర్వాత ఏజెంట్లు చెప్పిన పని గాని జీతం గాని ఇవ్వలేదంటూ కంపెనీతో వారు వాగ్వాదానికి దిగారు కంపెనీ ప్రతినిధులు పోలీసులను పిలిపించి తాగి న్యూసెన్స్ చేస్తూ ఉన్నారని చెప్పి కేసులు పెట్టారు అయినా యువకులు వినకపోవడంతో మీరు ఇండియా నుంచి టికెట్లు తెచ్చుకోండి ఇండియాకు పంపిస్తామని చెప్పడంతో వారు ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టికెట్లు తెప్పించుకున్నారు టికెట్లు తెచ్చుకున్న తర్వాత కంపెనీ వాళ్ళను పాస్పోర్ట్లు ఇచ్చి ఎయిర్‌పోర్ట్ లో వదిలేసింది అలాగే నిన్నటి రోజున దుబాయి నుంచి వారు ఇండియాకు రావాల్సి ఉంది యువకులు పాస్పోర్ట్ మరియు టికెట్ తీసుకొని ఎయిర్‌పోర్ట్ లోకి ప్రవేశించారు బోర్డింగ్ పూర్తయింది అలాగే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పాస్పోర్ట్ ను తనిఖీ చేయగా మీపై కేసులు ఉన్నాయని చెప్పి మీరు ఇండియాకు వెళ్ళలేరని చెప్పేసి వాళ్ళను ఎయిర్‌పోర్ట్ నుంచి అధికారులు బయటికి పంపించి వేశారు పంపించి వేసిన తర్వాత కంపెనీ వాళ్ళకు మరియు సదరు ఏజెంట్ కు వీళ్ళు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశారు దీంట్లో ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన పడుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క యువకులు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లో ఉన్నామని చెప్పేసి 3 రోజులుగా తిండి నీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి మమ్మల్ని ఒక ఏజెంట్ మరియు కంపెనీ మోసం చేశాయని చెప్పి దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు అలాగే ఆ యొక్క వీడియోలో యువకులు కేటిఆర్ గారిని ఎలాగైనా సరే మమ్మల్ని ఇండియాకు రప్పించాలని చెప్పి కేటిఆర్ గారికి చెప్తూ తమ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు అలాగే దుబాయ్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లో ఈ యువకులు ఉన్నారని చెప్పి సమాచారం రావడం జరిగిందన్న కాబట్టి దుబాయ్ లో ఉన్న తెలంగాణ మరియు తెలుగు సంఘాలు ఏవైనా ఉంటే వీరిని ఆదుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే వీరిపైన ఉన్న కేసులన్నీ తొలగించి వీరిని తొందరగా వారి యొక్క కుటుంబ సభ్యులకు చేర్చాలని చెప్పి ఇండియన్ ఎంబసీని మనం కోరుకుందామన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.